యాసంగిలో 50 లక్షల ఎకరాలకు నీరందించే విధంగా ప్రణాళికలు రూపొందించామని, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు నీరందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి. రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, అయితే రైతులకు సబ్సిడీని ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, కాబట్టి యాసంగిలో రైతులు దిగులు పడకుండా ఉండాలని మంత్రి అన్నారు. ఇది కాకుండా మళ్ళా బోర్ బావుల కింద కూడా 24 గంటల కరెంటు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి దాని ఆధారంగా చేసుకుని మరొక 24 లక్షల ఎకరాలు బోర్ బావుల కింద కూడా వివిధ రకాల పంటలు, మొక్కజొన్న గానీ వరి పంట గానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం కలుపుకుని వెలిసి 50 లక్షల ఎకరాలు ఈ సంవత్సరం ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు వద్ద కాలేదు, 50 లక్షల ఎకరాలు ఈ సంవత్సరం వ్యాసం కింద మనం పంట పండించబోతున్నాం. మొదటిసారి రెండో పంటకు నిజాం సార్ రాయకట్ట కింద ఇది రికార్డ్ బ్రేక్ ఇది ఈ సంవత్సరం గానీ లాస్ట్ ఇయర్ గానీ. కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశం కూడా అదే విధంగా ఉంది, నీరున్నంత మట్టుకు ఎవరు కూడా తక్కబెట్టకండి, అందరికి సర్ది పెట్టండి, ఎక్కడ కూడా నీరు చనిపోతలే మాట లేదు, మంచి నీళ్లు తీసుకుందాం పండిస్తామన్న ఆలోచనతో వారు కూడా పదే పదే ఇరిగేషన్ అధికారులకు, మా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగానే ఈ ప్రాజెక్టు కింద ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అందరు తృప్తికరంగా నిలబడించుకుందాం. ఈ కాలేషన్ ప్రాజెక్టు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇరిగేషన్ కూడా ఒక వాటర్ గ్రిడ్ గా తయారైంది. అనంతరం ఎంపీ కవిత మాట్లాడారు. పంటల షెడ్యూల్ను మార్చకపోవడం వలన రైతులు అకాల వర్షాలకు బారిన పడుతున్నారని, పంటల షెడ్యూల్స్ మార్చాలని అన్నారు. రైతులను ఆ విధంగా పంటల షెడ్యూల్ మార్చే విధంగా అధికారులు, రైతు సమన్వయ కమిటీలు చర్యలు తీసుకోవాలని ఎంపీ కవిత అన్నారు. అన్ని విధాలుగా నీరు గాని కరెంటు గాని ఇస్తూ మళ్ళా రైతు నష్టాల బారిన పడతా ఉన్నాడు, ఇబ్బంది పాలవుతా ఉన్నాడు. కాబట్టి అట్లా జరగకూడదు, ఈ సంవత్సరం నుంచి మొత్తం షెడ్యూల్ మార్చాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఏదైతే పోయినసారి డిసెంబర్ 15 నుంచి మనం నీటి విడుదల చేసుకున్నామో మంత్రి గారు సూచించినట్టు తప్పకుండా దాన్ని ఒక 4 రోజులు ముందుకు జరిపి నవంబర్ మాసం నుంచి నీటి విడుదల ప్రారంభించుకోవాలి. ఆ ప్రారంభించుకునేటటువంటి సందర్భంలో రైతు సమన్వయ సమితిలు ఇవాళ ప్రతి గ్రామంలో కూడా నిర్మాణమైంది కాబట్టి నార్లు వేసుకోవాల్సిందిగా రైతులందరినీ కూడా వారు ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మా ఎకరానికి 4000 రూపాయలు పెట్టుబడి ప్రభుత్వం నుండి ఇవ్వాలనుకుంటున్నాము. దానికోసం కూడా రైతులు గాని రైతు సమన్వయ సమితులు గాని కంప్లీట్ గా యాక్టివ్ అయ్యి సిద్ధంగా ఉంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి ఇంకొక ఆలోచన, గ్రామాలలో తిరుగుతున్నప్పుడు రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వారు అడిగేది చాలా మటుకు ఇవాళ నిజాం సాగర్ నుండి వచ్చేటటువంటి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 500 నుండి 600 కోట్ల రూపాయలు పెట్టి మోడర్నైజేషన్ చేయడం జరిగింది. సో అల్టిమేట్ గా శ్రీరామ్ సాగర్ నుంచి మనం తీసుకునేటటువంటి నీళ్లు ఇప్పటికే నిజాం సాగర్ ఉన్నటువంటి నీళ్లతోని ఈ సంవత్సరం కూడా 2,10,000 పైచిల్ ఎకరాలకు అద్భుతంగా నీళ్లు ఇచ్చి మన నిజామాబాద్ ప్రాంతం